వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా ఎమ్మీ ఎమ్మీ అండ్ టేస్టీగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అదేలానో ఈ వీడియో మొత్తం మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వాటర్ మిలన్ తీసుకున్నానండి. ఈ వాటర్ మిలన్ అనేది మనకు జ్యూస్ ఎంత కావాల్సి ఉంటే అంత క్వాంటిటీ తీసుకోవాలి వాటర్ మిలను. ఇప్పుడు నేను వాటర్ మిలాన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. నాకు కావాల్సినన్ని పీసెస్ను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న గింజలను కూడా తీసేస్తున్నానండి. గింజలు తీసేసి మనము జ్యూస్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నేను ఈ పీసెస్లో ఉన్న గింజలు మొత్తాన్ని తీసేసుకున్నానండి. తీసేసి రెడీగా పెట్టుకున్నాను. మనం అదే విధంగా కూడా గింజలతో కూడా మిక్సీలో వేసేసుకొని ఫిల్టర్ చేసుకొని జ్యూస్గా తీసుకోవచ్చు. కానీ ఇందులో ఉన్న ఫైబర్ మొత్తం పోతుందండి. అలా మనం ఫైబర్ పోకుండా మొత్తం ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకు కావాలి అంటే ఈ విధంగా గింజలు తీసేసుకొని మిక్సీలో వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ మిలాన్ని నేను మిక్సీ జార్లో తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెర కూడా వేసుకుంటున్నాను. ఈ వాటర్ మిలన్ చాలా తీయగా ఉందండి, అందుకే తక్కువ వాడుతున్నాను. మీకు కానీ తీయగా లేదు అనుకుంటే ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 నిమ్మకాయ తీసుకొని ఈ లెమన్ జ్యూస్ని ఇందులో పిండేసుకుంటున్నానండి. లెమన్ జ్యూస్ పిండుకోవడం వల్ల మనకు ఈ వాటర్ మిలన్ జ్యూస్ అనేది చాలా టేస్టీగా యమ్మీగా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన తర్వాత మనకు వాటర్ మిలన్ జ్యూస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ జ్యూస్ని మనము ఒక గ్లాస్లోకి తీసేసుకుందాము. సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి ఈ జ్యూస్ తాగడం వల్ల. అంతేకాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.